హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం కేజ్వీల్ నడిపేటప్పుడు రోడ్లపై నడపకుండా ఈ విధంగా కూడా మనం సేఫ్టీ తీసుకెళ్ళచ్చు. మనకి ఏ గవర్నమెంట్ కానీ ఏ సంస్థ కానీ మనకు అడ్డు రాకుండా మనం ట్రాక్టర్స్ యూజ్ చేసే వాళ్ళం. యూనియన్ వాళ్ళమైతే ఇలాంటి ఇదైతే తెచ్చుకోవాలి మనం, ఎందుకంటే ఇది మన ట్రాలీ. ట్రాలీ అయితే మీకు చూపిస్తాను, చాలామందికి తెలియదు. ఆ ట్రాలీ తీసుకొని దాన్ని ఎక్కించుకొని ట్రాక్టర్ ఈజీగా ఎక్కించుకొని ఇక్కడ నుంచి షిఫ్ట్ వేరే దగ్గరికి ఎక్కడికైనా చేయొచ్చు, ఎందుకంటే అది చూస్తాను. ట్రాలీ అయితే ఈ వీడియోలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారా, ట్రాలీ అయితే ఇదే. ట్రాలీ వచ్చేసి ఇదే, దీనికి రెండు మెయిన్ ఇవి ట్రాక్టర్ ఎక్కడానికి అయితే రెండు పట్టీలు ఉంటాయి. పట్టీలు అంటే ఛానల్స్, ఇవి వచ్చేసి ఛానల్స్. దీని కాస్ట్ వచ్చేసి 80,000 నుంచి 100,000 రూపాయల దాకా అవుతుంది. చూడండి, దీనిపైన ఈజీగా ట్రాక్టర్ ఎక్కించి మనము డాంబర్ రోడ్డు అంటే రోడ్స్ ఏవి కూడా ఖరాబ్ చేయకుండా, వేస్ట్ చేయకుండా ఈజీగా ఈ ఏరియా నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. ఎలాగో అంటే మన ట్రాక్ మిషన్స్ షిఫ్ట్ చేస్తాం కదా, అదే విధంగా కూడా కేజీలు కూడా షిఫ్ట్ చేయొచ్చు. చూడండి, ఇదైతే ఎక్కడం అయితే చాలా ఈజీ. ఎక్కించేటప్పుడు మనం అవి ఛానల్స్ ఉంటాయి చూడ, జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా మిస్టేక్ అయినా ప్రాబ్లం అవుతుంది అది. చూడండి, ఈ విధంగా మనం స్టేట్ సెట్టింగ్స్ తీసుకోవాలి. 4 టైర్స్ అంటే కేజ్ వీల్స్, ముంగటి వీల్స్ బట్టి దీన్ని సెట్టింగ్ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకొని పైకి అయితే ఎక్కియాలి, స్లో ఎక్కియాలి. బగ్గ స్పీడ్ ఎక్కించిన మనకు కేజీలు అనేవి స్కిడ్ అవుతాయి, స్లిప్ అవుతాయి. కాబట్టి మనం స్లోగా ఎంత స్లో ఎక్కిస్తే అంత ఈజీగా ఎక్కుతుంది పైకి. చూసినారు కదా, అంత ఈజీగా అంటే ఇలాంటివి మాత్రం యూజ్ చేయండి. రోడ్లు అంటే మన కోసం రోడ్లు కూడా ఖరాబ్ చేయకుండా, రోడ్లు ఇది కాకుండా అయితే మనకు కొద్దిగా సేఫ్ ఉంటుంది. అంటే మన ట్రాక్టర్ యూనియన్ వాళ్ళం ఈ ట్రాక్టర్ సెట్ ఒక్కొక్క విలేజ్కి మ్యాక్సిమం ఇప్పుడైతే ఒక 40-50 ట్రాక్టర్లు అవుతున్నాయి. మన యూనియన్ తరఫున ఒక ట్రాల్ చేసి పెట్టుకున్నాము, ఏదో ఒక ట్రాక్టర్ ఎవరైనా ఖచ్చితంగా ఒకళ్ళ ఇద్దరు అయితే ఎక్కారు. ఒక ట్రాక్టర్ పెట్టుకొని మనం షిఫ్టింగ్ చేసుకుంటే డీజిల్ అంటే వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం రోడ్లపైన పోవడం కానీ రోడ్లపైన తిరగడం కానీ ఇలాంటివి అయితే జరగవు. చూడండి, సేఫ్. ఇక్కడ నుంచి మాత్రం మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ 2000 కిలోమీటర్ అయినా తీసుకెళ్ళచ్చు ట్రాక్టర్ను. చూస్తున్నారుగా ఎంత సింపుల్గా అయితే ఎక్కిందో, ఇలా ఎక్కిస్తే సరిపోతుంది. మనకైతే ఈజీ ప్రాసెస్. మనం పొలాలకి వెళ్ళి పోవాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ డీజిల్ ట్రాక్టర్లో ఇంజన్ ట్రాక్టర్లో పోయాక తప్పది, ట్రాక్టర్ రెండు ఇయ్యాక కూడా తప్పది. అదే డీజిల్ అందులో పోసే బదులు మనకు సేఫ్గా అయితే వెళ్తాము. వేరే పొలాలకి వెళ్ళినా కానీ అందరితో కష్టపడే అలా ఎక్కించిన తర్వాత ఇగో ఛానల్స్ మాత్రం లోపల సెంటర్లో ఇలా పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత వెళ్ళాలి, మళ్ళీ సేమ్ అదే విధంగా ఎట్లా ఏదైతే ఎక్కించినో అదే విధంగా మళ్ళీ రిటర్న్ కిందకి దించుకోవాలి. చూసినది ఏదైతే ఈజీ ప్రాసెస్ నాకైతే తెలిసి, ఇది రోడ్లు ఖరాబ్ అంటే రోడ్లు డ్యామేజ్ చేయకపోవడానికి కారణం అంటే బెస్ట్ ఆప్షన్ ఇది. చూస్తున్న పైన ఎక్కింది మహేంద్రనే, తీసుకెళ్ళారు కూడా మహేంద్రనే. ఎప్పుడైనా మనం పైన ఎక్కించినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి లోడ్ గేర్లో పెట్టాలి. వెహికల్ అయితే మనం జెట్కల్ వస్తుంది కాబట్టి వెనుక ముందు అవుతుంది, న్యూట్రల్ అయితే పెట్టద్దు. న్యూట్రల్ అయితే పెట్టద్దు అది, అప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే రన్నింగ్లో ఎవరు ఉంటారు కాబట్టి మనం యూజ్ చేసుకోవడానికి అయితే గేర్లోనే ఉంచాలి, లోడ్ వేసి పెట్టేసేయాలి. చూసినా ఎట్లయితే దేనికైనా సేఫ్టీ చేయాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడదాకైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా మనల్ని అడిగేవారు లేరు, రోడ్ల వీళ్ళు పట్టుకుంటారు వాళ్ళు పట్టుకున్నవారు అయితే లేరు. కాకపోతే మన ఊర్లో మనం పెట్టుకుంటే బెటర్, వేరు ఊరికి వెళ్ళి షిఫ్టింగ్ చేసుకున్నది అంటే కాస్ట్ అయితే ఎక్కువైతుంది. ఎందుకంటే ఎవరైనా వెహికల్ ఒకటే అలా కాస్ట్ ఎక్కువైతుంది. ఎవరు ఊర్లో వాడకుంటే అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది బెటర్. ట్రాలీ వేయించుకొని దానికి ఒక 1 లక్ దాకా ఖర్చు అవుతుంది. ఓకే,
ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. జై భారత్, జై హింద్. ఓకే, థ్యాంక్ యూ. Made that easy.